ప్రభు యేసు క్రీస్తు యొక్క నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరలా ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దయచేసి టీవీ ముందు కూర్చున్నటువంటి వారు మరి తలలోంచి మరి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము వ్యర్థముగా రాదు, ఆ పనిని జరిపించి తిరిగి వస్తుందని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మాట్లాడేవారు మీరు గనుక ఈ నోటిని బోరగా మీరు వాడుకొని ప్రార్థిస్తూ నాతో మాతో మాట్లాడి కృప చూపు అయా ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, కృప చూపించే దేవుడు, లేవనెత్తే దేవుడు ప్రభువా. మీరే మాకు సహాయం చేసి ఈ ఉదయకాల సమయంలో నీ మన్నాతో మమ్మల్ని తృప్తిపరిచి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. గట్టి చెప్దాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మరలా మీ ముందుకు తీసుకుని రావాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నిజంగా గత మరి సందర్భాలలో, గత ఎపిసోడ్స్లో మరి అనేక సందర్భ వాక్యాలు మనం చూసి ఉన్నాం. ఈరోజు మార్కు సువార్త, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి చూడండి, మార్కు సువార్త 9:23 చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తములు సాధ్యమే అని. ఆమేన్, గట్టి చెప్దాం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఒకటే ఆయన అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. నిజంగా దేవుని యొక్క వాక్యంలో అన్నాడు, ఈ కొండను చూసి అవతల పడు అని అంటే పడుతుంది అని అంటాడు. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని బైబిల్ సెలవిస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే నమ్మకమును మనం కలిగి ఉన్నామో, దేవా నీకు స్తోత్రాలు, ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఇది నేను పొందినందుకు నీకు స్తోత్రాలు, ఈ వస్తువు నేను తీసుకుంటున్నందుకు నీకు స్తోత్రం, ఈ వస్తువు నేను పొందుకుంటున్నాను ందుకు నీకు స్తోత్రం, లేక ఈ స్థలం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ స్థలంలో బిల్డింగ్ కట్టినందుకు నీకు స్తోత్రం అని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో, దేవుడు ఖచ్చితంగా నమ్మువానికి సమస్తము సాధ్యమే అందరికి వాక్యం సెలవుతుంది. అమ్మో ఇది జరిగిద్దా జరగదా, ఇప్పుడు నేను ఈ విధంగా అనుకుంటున్నాను, పలానా విషయం జరిగిద్దో జరగదో లేకపోతే అని చెప్పి అపనమ్మకము మనం కలిగి ఉంటే అది ఎంత మాత్రం కూడా జరగదండి. ఇప్పుడు ఇదేం పెట్టారా, దేవా నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, పలానా అంశం గురించి నేను అడగడానికి వెళ్తున్నాను, మీరే మాకు సహాయం చేయండి, మీరే నీ కార్యం నా పట్ల జరిగించండి, పలానా బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాను, పలానా అధికారి దగ్గరికి వెళ్తున్నాను, నాకు ద్వారాలు తెరవండి ప్రభువా, నీ కార్యం నా పట్ల జరిగించు, నాకు ముందుగా మీ దూతను నాకు కావలుగా పంపించు, నాకు సహాయం చేయండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. నేను ఎప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్, మందిర కన్స్ట్రక్షన్ ప్రారంభించిన మొదలుకొని కూడా ఈనాటి వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నం లేచినప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభా పలానా అంశము కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీరు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పి ఉదయాన్నం లేచి మరి ఆ యొక్క అంశం కొరకు మరి ముందుకు వెళ్తున్నప్పుడు నాకు ఏ అంశం అయితే నేను ప్రార్థన చేస్తానో అదే అంశాన్ని నేను తిరిగి పొందుతున్నట్లుగా నేను చూస్తున్నాను. ఏం పట్ల ఒకటే మనం ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మిక ఉంచాలి అని వాక్యం సెలవుతుంది. ప్రీతేను పట్లరా, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు నమ్మకాన్ని ఉంచారు, ఆ నమ్మకం ద్వారా వారి జీవితాల్లో కార్యాలు కూడా జరిగినాయి. వాళ్ళ గురించి మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. బైబిల్స్ ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యం చూడవలసిందిగా కోరుతున్నాను. చూడండి మార్కు సువార్త 5:25 చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమె యేసుని గురించి వినిన వెంటనే, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉందంట. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట సేవకులు అనేక సందర్భాలలో మరి చర్చెస్లో చెప్పినటువంటి దాఖలు లేకపోవు. ప్రీతిని పట్లరా, మరలా నేను ఆ యొక్క అధ్యాయాన్ని నేను రిమైండ్ చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అని అంటే 12 సంవత్సరాల నుంచి అదే రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే రక్తము దేహమునకు ప్రాణం, రక్తము దేహమునకు ప్రాణం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మరి వాక్యంలో ఆయన అంటున్నాడు, ఆమె దేహంలో ఉన్నంత కూడా ఆ రక్తము వెడలిపోతున్నప్పుడు నేను అనుకున్నాను 12 సంవత్సరాల నుంచి అదే బాధతో ఉందంటే ఆ స్త్రీ మరణానికి దగ్గరగా ఉంది, వేరే మాట లేదు.
ఆ స్త్రీ మరణానికి దగ్గరగా ఉందని నేను చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రక్తవంత దేహంలో ఉన్నటువంటి రక్తవంత 12 సంవత్సరాల నుంచి వెళ్ళిపోతుందనంటే అసలు ఇంపాసిబుల్. ఆమెలో కష్టం. ఎందుకంటే మనం హాస్పిటల్లో మనం చూస్తుంటాం అనేక మంది పేషెంట్లు మనం చూసేటప్పుడు ఈ సోదరికి బ్లడ్ తక్కువైందమ్మా కొంచెం బ్లడ్ ఎక్కించాలి అని చెప్పేసి బ్లడ్ ప్యాకెట్లు తీసుకొచ్చి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ ఎక్కించిన దాకలు లేకపోవు. ప్రియదేని పట్లరా అలాంటప్పుడు ఆ స్త్రీని మనం గమనించి చూస్తే ఎంత మాత్రం కూడా ఆమెకు ఓపిక లేదు. ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి కూడా అవకాశం లేదు. ప్రియదేని పట్లరా దేవునికి వాక్యం సెలవుస్తుంది ఆమెకు కలిగినదంతా కూడా వేము చేసుకుంది ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అయినా కానీ కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేదంట. మరింత సంకటపడిపోయిందని దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే ఆమె జీవితంలో నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంది. ఆమె బాధ కూడా చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఆమె ఏం కలిగిందంటే సంకట పడిపోయిందని వాక్యం సెలవుస్తుంది. అంటే నిరుత్సాహంతో కృంగిపోయింది అని చెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి సమయంలోనంట యేసును గుర్చి వినిందంట. ఎంతమంది వినట్లేదు యేసును గుర్చి? ప్రజలు హల్లుయా పొద్దున్న లేస్తే టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ప్రసంగాల ద్వారా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభు గురించి మాటలు వింటూనే ఉన్నాం డైలీ మన్నా అని చెప్పి. ఇంకా అనేక మాటలు వాట్సాప్ల ద్వారా రకరకాలుగా పొద్దున్న లేస్తే వాక్యాలు మనకు వస్తూనే ఉన్నాయి. ప్రీతిని పట్లరా యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రమును ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహంలోనికి వెళ్ళిందని దేనికి వాక్యం సెలవుస్తుంది. ప్రీతిని పట్టారా ఎక్కడైనా జింగాన గ్రౌండ్లో మీటింగ్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా మరి ఆ యొక్క సింగనారంలో బసపుణ్య స్టేడియంలో మీటింగ్స్ కానీ ఏర్పాటు చేసినప్పుడు అరే మరి ఎలా జరిగింది మీటింగ్ ప్రార్థన ఏం వాక్యం చెప్పారు ఆ బ్రదర్ అని అన్నాం అనుకో, ఏమో కానీ గోళ్ళ కూడా ఎక్కి కూర్చున్నారు బాగా వచ్చారు జనం అని అంటారు. అది కాదురా, ఏం వాక్యం చెప్పారు పాస్టర్ గారు దేని గురించి చెప్పారు అని అంటే ఏమో తెలియదు కానీ గోడల మీద కూడా కూర్చున్నారు అదొకటి తెలుసు బాగా ఫుల్గా వచ్చారు జనం అని చెప్తారు. కానీ ఏం విన్నాడో వీడికి అర్థం కాదు. వాడి సమాధానం చెప్పమంటే వాడి సమాధానం చెప్పడం. ఆమె హల్లెలూయా ఈ స్త్రీ మాత్రం జన సమూహంలోనికి వెళ్ళింది. ప్రజలు హల్లెలూయా యేసుని గుర్చి విని నేను ఆయన ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహంలోనికి వెళ్ళి ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టబడిను. గట్టి చెప్దాం హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆమె రక్తధార కట్టబడగానే తమ దేహంలో ఏదైనా సరే మనకి ఏదైనా స్పర్శ తగిలినప్పుడు మనకు తెలుస్తుంది ఎవరైనా తగిలినా ఎవరిని ముట్టుకున్నా మనకు అర్థమైద్ది ఇతను ఎవరు పట్టుకు తాకాడు ఇతను ఈ యొక్క సహోదరి మనల్ని పట్టుకున్నారు లేకపోతే ఫలానా అని చెప్పి ఆ స్పర్శ మనకి కనపడుతుంది. ఆమె హల్లెలూయా అలాంటప్పుడు ప్రియదేనిట్లారా ఆ వస్త్రాన్ని పట్టుకోగానే ఆమె రక్తధార కట్టబడింది అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. అంతేకాదండి తన శరీరంలో ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనిను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని అడుగగా హల్లెలూయా శిష్యులు అంటున్నారు ఎంతమంది ఉన్నాము ప్రభా మరి ప్రత్యేకంగా అడుగుతున్నారేంటి మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారంటే ఎవరు నన్ను ముట్టుకున్నారని అంటున్నారేంటి అంటే లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు ప్రజలు హల్లెలూయా నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పేసి ప్రభు అంటున్నారు. అంతేకాదండి ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుండేట్టు చూచున్నావే నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనేది ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. గట్టి చెప్తా హల్లెలూయా ఆయన చుట్టూ చూచెను. ప్రియదేమంటారా అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి ఆయన తన సంగతంతయు ఆయనతో చెప్పాను అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. ప్రియదేని పట్టారా నమ్ముట నీవంతైతే సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతోమంది నమ్మకాలు, ఎంతోమందికి ప్రజలు రకరకాలైనటువంటి నమ్మకం. ఫలానా ప్రాంతానికి వెళ్తే ఫలానా కార్యం జరిగింది, ఇదిగో ఫలానా చర్చికి వెళ్తే ఫలానా కార్యం జరిగింది అని చెప్పి రకరకాల విశ్వాసాన్ని కలిగినటువంటి వారు లేకపోరు. ప్రియదేని పట్టారా నేను ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, మీరు ప్రభువు దగ్గరికి రండి. ఆయనను విశ్వసించినట్లయితే నీ జీవితంలో అద్భుతం, నీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగేదానికి అవకాశం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
చేసిన ప్రియదేవుంటారా ఆమె అందుకు ఆయన ఆయన అంటున్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గో అండ్ పీస్ నువ్వు సమాధానం కలిగిన దానిపై వెళ్ళుము అని ప్రభువు సెలవిస్తున్నట్లుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి ఏంటో తెలుసా విశ్వాసము ప్లస్ క్రియా ఇస్ ఈక్వల్ టు స్వస్థత గట్టి చేద్దాం హల్లెలూయా ఆమె విశ్వాసంతో వచ్చింది క్రియారూపకంగా ఏం చేసిందంటే ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది వెంటనే ఆయనలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయిందని దేవునికి వాక్యం సెలవిస్తుంది చాలామంది గుడికి వెళ్తారు కానీ ఏదో నామకార్థంకి వెళ్తారు నామకార్థంకి వస్తారు చాలామంది మరి ప్రార్థనలు మనం చేస్తూ చూస్తుంటాం సోమవారం ప్రార్థనకి మరి ఆదివారం ప్రార్థనకి వెళ్తారు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఒక రకంగా ఉంటారు ప్రజలు హల్లెలూయా శనివారం దాకానే మరి మరి సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నారు అంతే లేకపోతే ఆదివారం మామూలుగా నామకార్థం గుడికెళ్ళి ఆ గుడిలో ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యం వినేసి బయటకు వచ్చేసి వచ్చేసినటువంటి వారు లేకపోరు ప్రియదేవుళ్ళారా ఏదో నామకార్థం కెళ్ళి ఏదో నామకార్థంగా వచ్చేయటం కాదు కానీ ప్రియదేవుళ్ళారా నీ విశ్వాసము అధిక విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి ప్రజలారా నీ విశ్వాసము అభివృద్ధి చెందాలి విశ్వాసాలు అనేక రకాలుగా ఉన్నాయి ఆవగించంత విశ్వాసం అని గొప్ప విశ్వాసం అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అని సంపూర్ణమైనటువంటి విశ్వాసం అని చెప్పి ఇంకా బైబిల్లో అనేక మాటలు రాయబడి ఉన్నాయి ప్రియదేవుళ్ళారా ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా మనకిచ్చినటువంటి చక్కటి అంశం ఏంటో తెలుసా ప్రియదేవుళ్ళారా నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవునికి వాక్యం సెలవుతుంది ప్రియ దేవుళ్ళారా మీరు నమ్మకం ఉంచాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను అపనమ్మకం ఉండొద్దు ఇన్ని సంవత్సరాల నుంచి నేను కనిపెడుతున్నాను ప్రభువా నాకు సొంత గృహం లేదయ్యా నాకు సొంత గృహం అనుగ్రహించయ్యా అన్నటువంటి వారు ఉన్నారు నీకు సొంత గృహం అనుగ్రహింపబడును గాక హల్లెలూయా అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నానయ్యా నా కేసు కొట్టివేయబడట్లేదు అని అంటావా నీ కేసు కొట్టివేయబడును గాక ఆమెను హల్లెలూయా ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నానయ్యా అయ్యా ఆ రుణము తీరట్లేదు ఆ అప్పు తీరట్లేదు అని అంటావా నీ అప్పు కొట్టివేయబడును గాక ఆమెన్ హల్లెలూయా నమ్మండి నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేనికి వాక్యం సెలవుతుంది మరొక మాట నేను మీకు తెలియజేస్తాను అపోస్తుల కార్యములు 3:1-5 చదువుకుందాం అపోస్తుల కార్యములు పగలు 3 గంటలకు పుట్టిన మొదలుకొని ఒక మనుషుడు ఆమేన్ పగలు 3 గంటల కంట అది ప్రార్థనా కాలం అంట ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పగలు 3 గంటలకి ఒక ఆయన 3 గంటలకి రోడ్డు మీద నుంచుని అదేంటి చిన్న టవల్ ఉంటే అది వేసి మోకరిస్తున్నాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఇదేంటి రోడ్డు మీద ఏదో షో చేస్తున్నాడేంటి అని అనిపించింది ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని అనుకున్నా మోకరించి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏంట్రా అని చూస్తే టైం చూస్తే 3 అయింది అప్పుడు నేను అనుకున్నా పగలు 3 గంటల సమయం అది ప్రార్థనా కాలము అని నేను కాకపోతే చాలామంది 3 గంటలకి నిద్రపోతూ ఉంటారు ఆమె నెలలే 3 నుంచి 5 వరకు నిద్రపోతారు 5 కాడి నుంచి పనులు ప్రారంభించడానికి చూస్తారు 5 లేచి ఒక టీ తాగి మిగతా పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియదేవుళ్ళారా కానీ బైబిల్ ఏమైనా తెలుస్తుందంటే పగలు 3 గంటల ఆ సమయం అంట అది ప్రార్థనా కాలం అని దేవునికి వాక్యం తెలుస్తుంది ఈ ప్రార్థనా కాలంలో పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినద మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయమునకు వెళ్ళి వారిని భిక్షము అడుగుట కొందరు ప్రతిదినము వారిని శృంగార దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షము అడుగుగా హల్లెలూయా భిక్షము అడిగేవాడు భిక్షమే అడుగుతాడు భిక్షానికి కూర్చున్నవాడు ఇంకేం అడుగుతాడు ఆమేన్ హల్లెలూయా ప్రియదేవుని బిడ్డలారా భిక్షము అడుగుగా ప్రజలు హల్లెలూయా అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునికి వాక్యం సెలవుతుంది పేతురు యోహాను వారిని తేరు చూచి మా తట్టు చూడమనేది ఆమెను హల్లెలూయా ఎవరైనా సరే అమ్మా అని అన్నప్పుడు పైకెళ్ళరా అన్నాం అనుకో ఆడు పైకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకో ఇప్పుడే కదా పైకెళ్ళరమ్మన్నాను మళ్ళీ పళ్ళు తిరిగి వచ్చావేంటి అని అంట అవునమ్మా నువ్వు పైకెళ్ళరమ్మన్నావుగా ఆ పైన 4 ఇళ్ళు కూడా చూసుకుని మళ్ళీ తిరిగి వచ్చానమ్మా అందుకని వచ్చాను అని అంటే అప్పుడు ఏమంటాం ఆమెను హల్లెలూయా ప్రియదేవుడా అమ్మా అనగానే ప్రియ దేవుళ్ళారా చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన నిజంగా ఆయన ఆ పేతురు యోహానులు అంటున్నారు మా తట్టు తేరు చూడు మా తట్టు తేరు చూడు అని అంటే ఏమనుకుంటాం ప్రజలు సహజంగా ఏదో ఇస్తాడు కాబోలు ఆగయ్యారంటే ఏమంటారు
ఆగు అని అన్నాం అనుకోండి, ఇంటికి లోపలికెళ్ళి ఏ అన్నమో తీసుకొచ్చిద్దేమో, లేకపోతే ఏ డబ్బులు ఇస్తారేమో, లేకపోతే ఏ కాయ పండు ఇస్తారనో అని ఆ కడుకున్న వ్యక్తి ఆశపడతాడు. ఆమె అలాగే మా తట్టు తేరి చూడము అనగానే ఆ ఏదో ఇస్తారని ఈ గుడ్డివాడు ఆ యొక్క కుంటివాడు మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. ప్రియ దేవుడారా, చూస్తే వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచాను అంతే కదా, ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆలోచన అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని, హల్లెలూయా, మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాం, గట్టి చెప్తాం హల్లెలూయా, మాకు కలిగిందే నేను మీకు ఇస్తున్నాం, సిల్వర్ అండ్ గోల్డ్ ఐ డు నాట్ హ్యావ్ ద సచ్ ప్రజల హల్లెలూయా, నిజంగా మా దగ్గర వెండి బంగారములు లేవు, మాకు కలిగిందే నేను మీకు ఇస్తున్నాను అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఏమిస్తున్నారు అని అంటే ఒకటే, నజరేడని యేసు క్రీస్తు నామమున నడవని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు గట్టి యుద్ధ. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజంగా నజరేడు యేసు నామమున, యేసుక్రీస్తు యొక్క నామమున నడువని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చీలమండలు బలవపు పొందినని వాక్యం సెలవిస్తుంది. నజరేడని యేసు నామము శక్తి కలిగినటువంటి నామము, నర నరాలు కండరాలు ఎముకలు శక్తితో నింపబడతాయి. ఆయన నామమును స్తుతిస్తే చాలు, ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో విడుదల కలిగి ఉందని దేనికి వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క నామమును వాళ్ళు విడుదల చేసినప్పుడు వాడు వెంటనే ఏమై ఉన్నాడంటే వాడు దిగ్గున లేచాడని దేనికి వాక్యం సెలవిస్తుంది. దిగ్గున లేవటమే కాదు, నిలిచి నడిచను, నడుచుచు గంతులు వేయచు స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అని దేనికి వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా, నమ్ముటి నీవంత అయితే సమస్తము కూడా సాధ్యమే. నమ్ముచున్న ప్రతివానికి కూడా సమస్తము సాధ్యమే అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి మరి ప్రజల హల్లెలూయా దేవుని బిడ్డలకు నేను తెలియజేస్తున్నాను, నమ్మండి. ప్రజల హల్లెలూయా ఎవరిని నమ్మండి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మవలసిందిగా ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. గుడ్ ఆ యొక్క వ్యక్తి జీవితంలో గొప్ప స్వస్థతను కలిగి ఉన్నాడు. నిజంగా అతను పొందిన ఆనందం, అతను పొందిన సంతోషం అంతా ఇంత కాదని చెప్పడానికి అవకాశం ఉంది. ఆమెను హల్లెలూయా హల్లెలూయా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. ప్రజలు హల్లెలూయా. కుంటి వాడిని దేవుడు బాగుపరిచి ఉన్నాడని దేనికి వాక్యం సెలవుస్తుంది. మూడోదిగా నేను ఒక మాట తెలియజేస్తాను. మార్కు సువార్త 10:46 చదువుకుందాం. ఆయన శిష్యులతోను బహుజన వచ్చిచుండగా తీమాయి కుమారుడు బర్తమయ్యను గుడ్డి భిక్షగాడు ఆమేన్ గట్టి చెప్తా హల్లెలూయా త్రో పక్కన కూర్చున్నాడు ఒక గుడ్డి భిక్షగాడు. ఆమేన్ హల్లెలూయా. ఇతను మనం చూస్తాం బర్తమయ్యను గుడ్డివాడు, అందరూ తెలుసు ప్రజలు హల్లెలూయా. భర్తమైనటువంటి గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. గుడ్డివాడు కుంటివాడు ఎవరైనా సరే ఇక తప్పదు త్రోవ పక్క కూర్చోవలసింది, ఎందుకంటే వారు నడవలేరు చూడలేరు కాబట్టి వారు త్రోవ పక్కన కూర్చున్నారు. అంతేకాదు ఈయన కూడా నజరేయుడని యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు గట్టి హల్లెలూయా ఆ త్రోవ నుంచున్నాడు కూర్చున్నాడంటే యేసు ప్రభు ఆ త్రోవ వైపునే వెళ్తాడని ఐడియా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పుండొచ్చు. నిజంగా దేవుని మహిమ కలుగునుగాక ఆ గుడ్డివాడు ప్రజలు హల్లెలూయా ప్రభు యేసుక్రీస్తు ఈ త్రోవను వెళ్తున్నాడు అని అనుకున్నాడు కాబోలు, లేకపోతే చెప్పుకుంటే విన్నాడు కాబోలు. ఆయన అంటున్నాడు తెలుసా, ఈయన అంటున్నాడు నజరేయుడని యేసు ప్రజల అని వాడు విని దావీదు కుమారుడా యేసు చూసారా ఎంత చక్కటి పదాలు వాడుతున్నాడు ప్రజలని. ఫస్ట్ ఏమని పిలిచాడు నజరేయుడని యేసు అని వాడు విని ప్రజల హల్లెలూయా విని తర్వాత ఏమని పిలుస్తున్నాడంటే దావీదు కుమారుడా హల్లెలూయా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు మొదలుపెట్టను. అక్కడ ఉన్న వాళ్ళంట ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి.
గట్టి హల్లెలూయా. ఆడ అతని కేకలు ఎక్కువగా ప్రారంభించాడు అంటే వినేవారు కరుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తున్నాడు. అప్పుడు యేసు ఆయన ఏమన్నాడంటే నిలిచి వాళ్ళని పిలవడని చెప్పగా అబ్బా ఎంత సంతోషం వేసి ఉంటుందో, అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చి ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, గట్టి యుద్ధం హల్లెలూయా, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని దేవునికి వాక్యం చేస్తుంది. వాడు త్రోవను వెళుతూనే ఉండగానే దేవుడు ఏం చేశాడంటే స్వస్థత పరిచాడని దేవునికి వాక్యం చదువుతుంది. ఒకటే నమ్మేవా నీ జీవితంలో అద్భుతమే. ఆ ప్రజలు హల్లెలూయా, నమ్మితే చాలు నీకు పొందుకుంటావు శక్తిని. ప్రజలు హల్లెలూయా, చక్కటి పాటను మనం మరి పాడుకుని దేవునామను స్తుతిస్తాం. నిజంగా యేసయ్య నామంలో శక్తి ఉందని ఒక చక్కటి పాట పాడుతుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన నామంలో స్వస్థత ఉన్నదని విడుదల ఉందని నమ్మాలి. నమ్మితే చాలు నీ జీవితంలో పొందుకుంటావు శక్తినని దేనిక వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? మార్కు సువార్త 9:23 ఆయన అంటాడు, నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ప్రియదేమిట్లారా, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని దేవుడు బాగుపరిచాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడిని దేవుడు బాగుపరిచాడు, భర్తమైని బాగుపరిచాడు. అంతకాదు మా మత్తయి సువార్త 9:5 చదువుకుందాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుడు సులభమా? నీ మంచు ఎత్తుకొని గట్టి యుద్ధ హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అన్నాడండి. దేనికి వాక్యం చెల్లుస్తుంది? పక్షవాయువు గల వ్యక్తితో ఆయన అన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభం సులభమా అని దేనికి వాక్యం చెల్లుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దేవుడు వాడుతున్నట్లుగా పదాలు మనం చూస్తాం. దేవునికి వాక్యం చదివిస్తుంది. ఆయన అంటాడు ఇక్కడ ఏమన్నారంటే, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళుము అని అన్నాడు. లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పోము అని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ఒకటే దేవునికి వాక్యం చదివిస్తుందా, నమ్ముటి నీవంతైతే సమస్తము సాధ్యమే. సమస్తం కూడా సాధ్యమే అని దేనికి వాక్యం చేస్తుంది. అసలే లేవలేనోడు, అసలు కూర్చోటమే కష్టం, నిజంగా తన పని చేసుకోవడం కష్టం, అలాంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మంచం ఎత్తుకుని వెళ్ళు అని అంటున్నాడు. ప్రజలు అంటే వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను అని వాక్యం చేస్తుంది. జనులు అది చూచి భయపడి మనుషులు కిట్టికి అధికారము ఇచ్చిన దేవుని మహిమపరచురి అని దేవునికి వాక్యం చదువుతుంది. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు. నేను ఆ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి లూకాస్ వార్త 7:50 కూడా చదువుకుందాం. 36:36 ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మలైనటువంటి స్త్రీ ఉందంట. ఆ పాపాత్మలైనటువంటి స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలు హల్లెలూయా ఎక్కడ ఉన్నారో ఆయన ఆమె గమనించుకుంది. అంతేకాదు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా దేవునికి వాక్యం సెలవుస్తుంది. ప్రియదేమిట్లారా, ఈ యొక్క 36వచనాన్ని మనం గమనించి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలనలో ఒకడు తన తో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిశీలిని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఒక పాపాత్మలైనటువంటి స్త్రీ వచ్చింది. ఆ పాపాత్మలైనటువంటి స్త్రీ వచ్చి ప్రజలు హల్లెలూయా
ఆ స్త్రీలు యేసు పరిసయ్య ఇంటికి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టుకు వచ్చి ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను అని వాక్యం చెల్లిస్తుంది. అంతేకాదు ముద్దు పెట్టుకుంటుందని కూడా వాక్యం చెల్లిస్తుంది. ప్రీతిని పట్లనా నిజంగా ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె వైపు చూస్తూ ఆయన అంటున్నాడు, ప్రజలు హల్లెలూయా 47 వచనం, విస్తారముగా ప్రేమించుచున్నావు గనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడివని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. హల్లెలూయా, దేవుడు గొప్ప దేవుడైనాడు. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలిగిన దానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పానని వాక్యం చెల్లిస్తుంది. నమ్ముటి నీవంతైతే సమస్తము సాధ్యమే, నీ నా పాపమును తీసివేసేటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5:1 కొన్ని వచనాలు చదువుకుందాం. అటు తర్వాత యూదులు 5 చూస్తాం. అక్కడ 38 నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగొరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో అనగా. కటి హల్లెలూయా, 38 నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడినటువంటి వ్యక్తిని దేవుడు చూశాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసా, 8 అంటాడు, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను అని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 12 నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగుపరిచాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిని బాగుపరిచాడు. భర్తమై గుడ్డివాడిని స్వస్థపరిచాడు. పక్షవాయు గల వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. పాపాత్మైనటువంటి స్త్రీని తన పాపములు క్షమించి ఉన్నాడు. అంతేకాదు 38 నుంచి బెతేస్తా కొనేర దగ్గరే అదే స్థితిలో పడినటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, లేవనెత్తాడని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. ప్రీతి ఏమిటారా, ఒకటే మార్కు 9:23 అంటాడు, నమ్ముట నీవంతైతే సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నట్లయితే తలలోంచండి. నీ నా జీవితంలో అద్భుతాలు, నీ నా జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. తలలోంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. మార్కు సువార్త 9:23 ప్రకారంగా మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిసిన ప్రభా, బిడ్డలందరినీ దీవించిన ప్రభా, నిన్నే నమ్ముకున్నారయ్యా. అయ్యా అయ్యా, తండ్రి ఒమ్ము చేసే దేవుడు కాదు అయ్యా, త్రోసివేసే దేవుడు కాదు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. నీచులమని నిందించక, పాపులని పారద్రోలక ప్రభా, మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిసిన ప్రభా. బిడ్డల జీవితాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు కృప చూపించు, దేవా నాకు దయ చూపించు నాయన. ఏ దారి లేదు, ఏ దిక్కు లేదు ప్రభా, అయ్యా నాకు సహాయం చేయండి ప్రభు అడుగుతున్నాడు. అవి అడుగుతున్నారు ప్రభా, ఏ బేజు మరణ ఆలకించినట్లుగా ప్రభా, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను దీవించయ్యా అంటున్నారు ప్రభా. అటువంటి ఆ యొక్క ప్రార్థన అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలకి ఆశీర్వాదకరంగా మారులుగాకాని ప్రకటిస్తున్నాను ప్రభా. బిడ్డలు దీవించి ఆశించి బలపరచమని, విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభా, అది వారి హృదయాన్ని నీరుగట్టి ఫలింపచేసి దాని ప్రకారం ముందుకు సాగడం సహాయం చేయమని, అయ్యా ప్రతి అడుగులో ప్రతి మాటలో మీరే తోడుగు నడిపించి అయ్యా బిడ్డల జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల మన్నాతో నీ బిడ్డలను తృప్తిపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, బిడ్డలను ఆశీర్వదించమని, నేను అక్కడ ఆలస్యమైతే మరొక దిన ముందు కలుసుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెల్లిసిన ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఇంకా మరిన్ని వాక్యాలతో మీరు తృప్తి పడాలని, బలపడాలని ప్రభు పేట మన చేసిన ఈ పరిచర్య ఆగిపోకుండా సాగిపోవాలని మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి పాయకపురం రాధానగర్ ప్రాంతంలో మరి ప్రజలు హల్లెలూయా ప్రార్థనలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా మరి రావాల్సిన ప్రభు పేట మన చేస్తున్నాను. మందిరం కడుతున్నాం కాబట్టి మందిరం నిర్మాణం కొరకు ప్రార్థించండి. త్వరగా ముగింపై అవులాగన ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.